ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నిష్ఠ ఆన్లైన్ శిక్షణలో భాగంగా పదకొండవ మాడ్యూల్ అయినటువంటి భాషా బోధన ఈ మాడ్యూల్కి సంబంధించి మనం ఒక పోర్ట్ రాయవలసి ఉంటుంది ఈ పోర్ట్ తయారు చేయడానికి ఇచ్చిన సూచనలను ఒకసారి చూద్దాం ఏదైనా మీ భాషా పాఠ్యపుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొని ఈ కింది తెలిపిన విధంగా రెండు కృత్యాలను తయారు చేయండి మొదటిది ప్రీ రీడింగ్ రెండవది వైల్ రీడింగ్ యాక్టివిటీ థర్డ్ వన్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ ఫోర్త్ వన్ ఒకాబులరీ ఫిఫ్త్ వన్ గ్రామర్ సిక్స్త్ వన్ రైటింగ్ యాక్టివిటీ ఈ పోర్ట్ఫోలియో తయారు చేయడానికి నేను ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ తెలుగు క్లాస్ త్రీ టాపిక్ వచ్చి పారిపోయిన గిన్నెలు ఈ పారిపోయిన గిన్నెలను ఎందుకు ఎంచుకున్నానంటే ఈ పాఠం అంతా చూడడానికి చాలా తమాషాగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ మాడ్యూల్ రూపొందించే భాగంగా లేదా ఈ పోర్ట్ఫోలియో తయారు చేసే దానిలో ఒక భాగంగా మొదటిగా మనం తీసుకున్నటువంటిది ప్రీ రీడింగ్ ఈ ప్రీ రీడింగ్ను అవలంబించే ముందు మనము ఏం చేయాలి అంటే ఈ పాఠానికి సంబంధించినటువంటి ముందర చిత్రాన్ని పిల్లలచే పరిశీలింప చేయాలి ఈ ముందర చిత్రం గురించి పిల్లలతో బాగా మాట్లాడించాలి ఉదాహరణకు చిత్రంలో ఏమేమి కనబడుతున్నాయి ఎవరెవరు ఉన్నారు మొదలైనటువంటి చిన్న చిన్న ప్రశ్నలు ద్వారా పిల్లల్ని బాగా మాట్లాడించేందుకు మనం అవకాశం కల్పించాలి ఇలా పిల్లలు కనుక బాగా మాట్లాడగలిగినట్లయితే పిల్లల్లో భాషాభివృద్ధి చాలా బాగా జరుగుతుంది దీనికోసం మనం కొన్ని ప్రశ్నలను వేయవచ్చు కూరగాయలు ఎందుకు ఎగిరిపోతున్నాయి కూరగాయలు నీకు తగిన శాస్తి జరిగిందని ఎందుకు అంటున్నాయి కూరగాయలు అమ్మేవాడు కూరగాయలతో ఏం మాట్లాడుతున్నాడు ఇలాంటి ప్రశ్నల ద్వారా పిల్లల్లో వారి యొక్క భావాలను స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుంది ఈ విధంగా మనం ప్రతి పాఠాన్ని కూడా ఇలా పాఠం ముందర చిత్రం గురించి వారి చేత మాట్లాడించే మాట్లాడించడం ద్వారా పాఠానికి మనం సంసిద్ధులను చేయాలి ఈ పారిపోయిన గిన్నెలు అనే పాఠ్యాంశం ఇలా ఉంటుంది తరువాత మనం ఈ పోర్ట్ఫోలియో రూపొందించే రూపొందించడంలో భాగంగానే వైల్ రీడింగ్ అంటే ఈ పాఠాన్ని బోధించేటప్పుడు అని అర్థం ఏ ఏ సూచనలను లేదా విధానాలను అవలంబించాలో ఒకసారి చూద్దాం పిల్లలచే పారిపోయిన గిన్నెలు పాఠంను బిగ్గరగా చదివించాలి ఆదర్శ పఠనం అనంతరం పిల్లలచే చదివించి తెలియని పదాలను గుర్తింపు చేయాలి ఈ తెలియని పదాలను గుర్తింపు చేయడం కోసం మనం పిల్లలను జట్లుగా విభజించాలి అంటే అర్థం తెలియని పదాలకు అర్థాలను పాఠ్యపుస్తకం చివర ఉన్న అకారాది పట్టిక నుండి అర్థాన్ని తెలుసుకోమనాలి ఇలా అన్ని జట్లలో ఉన్న పిల్లలందరికీ సూచనలు ఇస్తూ ప్రతి జట్టులోని పిల్లలను జట్లు వారీగా పిలిచి ప్రదర్శన చేయించాలి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలందరూ దాదాపుగా అర్థం తెలియని అన్ని పదాలకు అర్థాలు తెలుసుకుంటారు అంటే ఏ జట్టులోని పిల్లలు కూడా అందరికీ అర్థాలు తెలుసుండవు అంటే ఒక జట్టుకు తెలిసిన అర్థం మరొక జట్టుకు తెలుసుండకపోవచ్చు ఇలాంటి ప్రదర్శన చేసినట్లయితే తోటి పిల్లల ద్వారా వారు అర్థాలను సులభంగా తెలుసుకుంటారు అర్థం తెలియని పదాలకు అర్థం తెలుసుకున్న తర్వాత ఆ పదాలను సొంత మాటల్లో చెప్పించాలి ఉదాహరణకు సంబరం అనే అర్థం తెలియని పదాన్ని పిల్లలు గుర్తించి అకారాది పట్టిక నుండి దానికి అర్థం ఆనందం అని తెలుసుకుంటారు ఇలా కేవలం అర్థం చెప్పడం మాత్రం ద్వారా పిల్లలు ఆ పదాన్ని అర్థం తెలుసుకోలేరు అన్నమాట దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ అర్థం వచ్చే మారిగా సొంత మాటల్లో ఒక వాక్యాన్ని తయారు చేస్తాం దీనికోసం మొదటగా ఉపాధ్యాయుడే ఒక పదం తీసుకొని ఆ పదానికి అర్థం తెలుసుకొని ఆ అర్థం వచ్చే విధంగా ఒక సొంత వాక్యాన్ని తయారు చేయాలి ఉదాహరణకు చూద్దాం మా అమ్మ నాకు ఎంతో ఇష్టమైన లడ్డు చేసినందుకు నాకు ఆనందంగా ఉంది ఈ మారిగా సొంత మాటల్లో చెప్పించడం ద్వారా ఆ వాక్యప్రయోగం జరుగుతుంది ఇంకా ఆ పదానికి అర్థం పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు అదేవిధంగా ఇలాంటి మరికొన్ని పదాలను పిల్లలతో వెతికి ఆ పదానికి అర్థాలను సొంత వాక్యాల్లో ఉపయోగించే మరిగా వాక్య ప్రయోగం చేసేలాగా ఉపాధ్యాయులు చూడాలి ఈ వైల్ రీడింగ్లోనే భాగంగా తర్వాత మనం అవలంబించాల్సింది పాఠంలో కొన్ని చిత్రాలు ఉంటాయి ఆ చిత్రాల గురించి కూడా పిల్లలతో మనం మాట్లాడించాలి ఇలా మాట్లాడించడం ద్వారా ఆ పాఠంలో ఏ విషయం అయితే ఉంటుందో పిల్లలకి చాలా సులభంగా అర్థమవుతుంది తరువాత పాఠంలోని ప్రతి పేరాను హావభావాలతో ధారాళంగా చదివి వినిపించాలి ఇలా చేయడం వల్ల పాఠ్యాంశం యొక్క ముఖ్యమైన థీమ్ ఏదైతే ఉంటుందో పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట చివరిగా పాఠ్యాంశాన్ని వివరిస్తాం పిల్లల చేత చర్చింప చేస్తాం ఇది మనం వైల్ రీడింగ్లో అవలంబించాల్సినటువంటి విధానాలు తర్వాత ఈ పోర్ట్ఫోలియోలోనే భాగంగా పోస్ట్ రీడింగ్ అనేది ఉంటుంది ఈ పోస్ట్ రీడింగు పిల్లలకు మనం బోధించిన పాఠ్యాంశం ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట అంటే మనం పిల్లలను ప్రశ్నలను అడిగి ప్రతిస్పందన ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నల ద్వారా పిల్లలను ప్రతిస్పందనలు రాబడతాం ఇలా ప్రతిస్పందనలను రాబట్టిన తర్వాత పిల్లలు ఈ పాఠ్యాంశ బోధన ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు ఏ పిల్లలు అయితే సాధించలేకపోయారో వారి కోసం అనుసరించాల్సిన అదనపు బోధనా వ్యూహాలు ఏమిటనేది తెలుస్తుంది అన్నమాట ఈ పోస్ట్ రీడింగ్ వల్ల తర్వాత ఈ మాడ్యూల్లో భాగంగా మనం వెకాబులరీ యాక్టివిటీస్ కూడా తయారు చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకు అంత్యాక్షరి అనే గేమ్ ఒకటి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఒక వొకాబులరీ యాక్టివిటీ ఉంది అదే మారిగా కింది ఖాళీలను పూరించండి ఈ యాక్టివిటీ చాలా సులభంగా ఉంటుంది దాదాపుగా ఇచ్చిన ఖాళీలో కీలక పదాన్ని ఉపయోగించి ఆ ఖాళీని పూరించవచ్చు ఉదాహరణకు దాన్ని చూద్దాం ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండేవాడిని ఏమంటారు తింటూ అంటారు కాబట్టి ఆ కీలకమైన పదాన్ని తీసుకొని తిండిపోతు అంటారు ఇదే విధంగా ఈ కృత్యాన్ని మనం పూర్తి చేయవచ్చు ఈ పాఠ్యానికి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మరొక వొకాబులరీ యాక్టివిటీ మనం తయారు చేయవచ్చు కింది పదాలను చూడండి ఏకవచన పదానికి బహువచన పదాలు ఉన్నాయన్నమాట తర్వాత కొన్ని ఏకవచనాలు ఇచ్చున్నారు వాటికి మనం బహువచనం చేయాలి ఇలాంటి ఒకాబులరీ యాక్టివిటీని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండకపోవచ్చు దాదాపుగా మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడే వచనాలను ఆయా పేరాల్లో గుర్తించగలగాలి ఆ గుర్తించిన వచనం ఏకవచనమా బహువచనమా అనే విధంగా పిల్లలు గుర్తించే విధంగా ఉండాలి దానికి తగ్గట్టుగా మనం ఆ పాఠ్యాంశ బోధన జరుగుతూ ఉన్నప్పుడే వాటికి వచనాలను తయారు చేసి పిల్లలకి నేర్పుతాం తర్వాత ఈ మాడ్యూల్లోనే భాగంగా గ్రామర్ అంటే ఈ పాఠ్యాంశానికి సంబంధించి భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందామంటే గ్రామర్ అన్నమాట ఇవి పాఠ్యాంశం ద్వారా పిల్లల్లో సంయుక్త అక్షరాలను గుర్తింపు చేయడం సంయుక్త అక్షరాలను చేయాలి అంటే ఈ కృత్యాన్ని కూడా మనం పాఠ్యాంశ బోధన జరిగేటప్పుడే ఈ సంయుక్త అక్షరాలను గుర్తింపజేసే విధంగా మనం బోధన చేయవలసి ఉంటుంది అంటే సంయుక్త అక్షరాలు అంటే ముందుగా పిల్లలకు వివరించిన తరువాత మనం ఆ సంయుక్త అక్షరాలను గుర్తిస్తాం ఆ తర్వాత సంయుక్త అక్షరాలుండే పదాలను కూడా మనం పిల్లల చేత గుర్తింపచేస్తాం ఈ మాడ్యూల్లో భాగంగా చివరగా రైటింగ్ అనమాట పిల్లల్లో రైటింగ్ సంబంధించిన సామర్థ్యాన్ని ఎలా పెంపొందించాలో ఒకసారి చూద్దాం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చున్నారు పై ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నను తీసుకుంటాం ఆ ప్రశ్నకు సంబంధ జవాబులను పిల్లల చేత పదాల రూపంలో రాబట్టి వాటిని నల్లబల్లపై రాసి ఆ పదాల ద్వారా మనం వాక్యాలుగా పేరాలుగా రాసే విధంగా మనం పిల్లల్ని ప్రోత్సహించాలి దీనికి మరొక విధానం కూడా ఉంది పిల్లల్లో రాయడం అనే సామర్థ్యం ఎలా పెంపు పెంపొందించవచ్చు అంటే ఒక ఏదైనా ఒక ప్రశ్నని ఇచ్చి ఆ పిల్లలను ఆ ప్రశ్నకు సమాధానాన్ని వారికి తోచిన భాషలో రాయమని చెప్పి ఆ ప్రతిస్పందన మొత్తం నల్లబల్లపై అదే పిల్లవాడిని రాయమంటాం ఇప్పుడు ఆ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి తప్పులు రాయడం చాలా సహజంగా ఉంటుంది ఈ తప్పులను మనం తోటి పిల్లలు సహాయంతో చిన్న చిన్న తప్పులను సరిచేయవచ్చు లేదా ఉపాధ్యాయులతో కూడా ఈ చిన్న చిన్న పిల్లలు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులను సరిచేయడం ద్వారా ఈ పిల్లల్లో రాయడం అనే సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు కానీ ఇది చాలా దీర్ఘకాలిక ప్రాసెస్ కానీ శాశ్వతమైన ఫలితాలను ఈ రాయడంలో అవలంబించే విధానాలను అనుసరించి మంచి ఫలితాలను పొందవచ్చు ఇంతటితో ఈ పదకొండవ మాడ్యూల్ యొక్క పోర్ట్ఫోలియో ముగుస్తుంది వీడియో వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు